అండి వరలక్ష్మి వ్రతానికి మనము తోరాలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. దారం ఒకటి తీసుకొని వైట్ దారము మనం 9 పోగులు పోయాలండి. 9 పోగులుగా ఇలాగా మనం పోసుకోవాలి. అంటే మనకి చేతికి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు చూడండి, మనకి ఇంట్లో 4 గాని 5 గాని అలా ఉంటారు కదా, ఉన్న వాళ్ళని పట్టి మనం మనిషికి ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీకు పూజ సామాగ్రి ఏమి కావాలో నేను చెప్పాను, కానీ ఇప్పుడు తోరాలు ఎలాగా అనేది మీకు చూపించి పెడదామని చెప్పేసి నేను అందులో యాడ్ చేయలేదండి, ఇందులో మీకు యాడ్ చేస్తున్నాను. మనం ఇలాగా 9 తోరాలు ఇట్లాగా వరుసగా మనం దారాలు అనేది పోగులుగా ఇలాగ పోసి పెట్టుకోవాలండి. ఇలాగా ముందు రోజే మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నామనుకోండి, 9 అయిపోయినాయి కదా, మనం ఇలా ఉంచుకున్నామనుకోండి దారాలు అనేది తోరాల్లాగా రెడీ చేసుకొని ఆ పూజలో పెట్టుకొని పూజలో మనకి కట్టుకున్నట్టయితే మనకి దారాలని పూజ అయిపోయిన తర్వాత మనకి ఇకంతా అయిపోతుంది కదా, అక్షింతలు అవి వేయించుకుంటాం కదా మనం అందరికి కూడా. మళ్ళీ ఇది కూడా చూపిస్తానండి మీకు, మనము వాయనం ఎలా ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి మనం తాంబూలం ఇవ్వాలి కదా, అది మీకు ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ తర్వాత వీడియోలో. మీకు ముందుగానే ఒక నెల ముందుగానే మీకు అన్నీ కూడా చూపిస్తాను, మీరు సిద్ధం చేసుకోండి. శ్రావణ మాసం మళ్ళీ సంవత్సరానికే కదా వచ్చేది. ఇలాగా మనం పసుపు రాసుకొని అలాగా పెట్టుకోవాలండి, 9 పోగులుగా పోసుకోవాలి. ఇలాగా పసుపుతో మనం పెట్టుకోవాలి. ఇలాగా మనం ఒక్కొక్క ముడికి మనం పూజ అయ్యేటప్పుడు మనం ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వుని ఒక 9 ముళ్ళు వేసుకోవాలండి. 9 ముళ్ళకి ఇలాగా ఒక్కొక్క ముడి వేసి దీంట్లో మనకి పూలు మాల అల్లినట్టుగా కాకుండా మనం ఇలాగా ఒక్కొక్క పువ్వు ఇలా పెట్టేసుకోవచ్చు మీరు అలాగా చూడండి. లేదు అటు ఒకటి ఇటు ఒకటైనా పెట్టేసుకోవచ్చు. మనం ఇలాగా చూడండి, ఇలాగా మన ముడిలాగా ఉండాలి. మీకు అటు ఒకవైపు ఇటువైపు ఒక్క పువ్వు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క పువ్వు అంటే మనకు పూజకు కావాలి కదా, మళ్ళీ సరిపోవాలి కదా, తోరాలంటే అందరికీ కావాలి కదా. అంటే పూలు ఇలాగా మీరు ఒక్కొక్కటి అటు ఒకటి ఇటు ఒకటి ఒక్కొక్క పువ్వు సరిపోతుందండి. ఇట్లాగా మీరు ఏ పువ్వు అయినా చిన్న పువ్వు అయినా పర్వాలేదు. మనం అలాగా 9 తోరాలు పోసుకొని 9 ముళ్ళులాగా ఇలాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లాగా పూర్తి అయిపోయింది కదా మనకి చూడండి, 9 పూలు 9గా వేసాం కదా. ఇలాంటివి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా మనం 5 కానీ 4 కానీ ఉంటారు కదా, పిల్లలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అందరికీ ఇలా తోరాలనేది మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని మనం పూజ రోజు పూజలో పెట్టుకొని మనము అమ్మవారి ముందు పూజ అనేది చేసుకున్నామంటే మనకు వెంటనే చూడండి అది ఆ పూజ ఎంత అయిపోయిన తర్వాత అక్షింతలు వేయించుకున్న తర్వాత వాయనం ఇచ్చిన తర్వాత మనం చేతికి కట్టించుకున్నట్టయితే చాలా మంచిదండి. మనము ఈ కుడి చేతికి అనేది కట్టించుకోవాలి. అట్లా కట్టించుకున్నట్టయితే చాలా మంచిది, చాలా విశేషమైనది కూడా. మీకు తోరాలు ఇలా తయారు చేసుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు.